హాయ్ ఫ్రెండ్స్, డి విటమిన్ లోపం వల్ల ఎన్ని అనర్థాలు మీకు తెలుసా? మరి ఆ అనర్థాలు ఏంటో, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. డి విటమిన్ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సమృద్ధిగా డి విటమిన్ ఉన్నవారికి కరోనా వచ్చినా త్వరగానే కోలుకుంటున్నట్లు తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇండ్లు కార్యాలయాలకే పరిమితమయ్యే నగరవాసుల్లో సుమారు 80% మందిలో డి విటమిన్ లోపం ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. కాగా గ్రేటర్ వాసులే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం గమనార్హం. డి విటమిన్ తక్కువగా ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. కరోనా మృతుల్లో 80% వారే ఉన్నారు. డి విటమిన్ సమృద్ధిగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు. విటమిన్ డి లోపం శాపంగా మారుతుంది. దీని లోటు ఉన్నవారు సులువుగా కోవిడ్ బారిన పడుతున్నారు. అంతేకాదు మృత్యువాతన పడుతున్నారని కూడా వైద్యులు తెలుపుతున్నారు. నగరాల్లో ప్రతి 100 మందిలో 70-80 మందిలో డి విటమిన్ లోపం ఉంటుందని వివిధ సర్వేల్లో తేలింది. సాధారణంగా రోగిలో ఏదైనా వైరస్ సోకినప్పుడు సైటోకీన్స్ అనేవి సైనికుల్లా పనిచేసి శరీరంలో వచ్చిన శత్రువులాంటి వైరస్లపై దాడి చేసి వాటిని నశింపచేస్తాయి. కానీ విటమిన్ డి లోపం ఉన్నవారిలో రోగిని వైరస్ నుంచి కాపాడాల్సిన ఈ సైటోకీన్సే ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూల కణాలను దెబ్బతీస్తాయి. కిడ్నీలు, కాలేయం వంటి ప్రధాన అవయవాలు విఫలమవుతాయి. ఇది జరగకుండా సైటోకీన్స్ అనేవి సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ డి అవసరం. విటమిన్ డి ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులను పరిశీలిస్తే విటమిన్ డి లోపం ఉన్నవారే ఎక్కువగా కోవిడ్ వైరస్ బారిన పడుతున్నారు. అలాగే మృతుల్లోనూ ఈ విటమిన్ లోపం ఉన్నవారే అధికంగా ఉంటున్నారు. ఈ విటమిన్ సమృద్ధిగా ఉన్నవారు త్వరగా కోలుకుంటున్నారు. వారిలో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం కోల్పోవడం, గుండె వ్యాధులు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. సూర్యకిరణాలతో పాటు చేపలు, గుడ్లు, వెన్న, పాలు తదితర వాటిలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడి సలహా మేరకు తక్కువ డోసులో కొంతకాలం పాటు విటమిన్ డి మాత్రలు వినియోగించడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాకుండా కనీసం 1/2 గంట ఎండలో ఉంటే సహజంగా కూడా విటమిన్ డి లభిస్తుందని తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, డి విటమిన్ లోపం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయో మీకు తెలిసింది కదా? మరి ఇలాంటి విషయాలు మీరొక్కరే తెలుసుకుంటే ఎలా? మీ ఫ్రెండ్స్కి కూడా తప్పనిసరిగా షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని టచ్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.